మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఓల్డ్ సిటీ సూర్య బాయ్ ఉన్నాడు అనమాట ఏదైనా చేస్తున్నారా ఏంటి అంటే ఇన్ని రోజులు వేరే హెయిర్ స్టైల్లో ఉండే వాళ్ళు ఇప్పుడు సడన్ గా ఇంకొక లుక్ లో ఉన్నారు రెండు మూవీస్ ఉన్నాయి ఒకటి నేను ప్రొడ్యూసర్ గా హీరోగా చేసే మూవీ ఒకటి ఉంది ఓకే ఇంకా హీరోగా ఇంకా రెండు మూవీస్ ఉన్నాయి షోకి గోల్డ్ అది రియల్ అది కొంతమంది రియల్ అనుకుంటారు కొంతమంది ఫేక్ అనుకుంటారు కొంతమంది గ్రామ్ అనుకుంటారు ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం నా మనస్సాక్షికి తెలుసు ఏంటో మొత్తానికి ఆ గోల్డ్ ఒరిజినల్ కదా నేను అడుగుతున్నా మీ మీద చాలా మంది టార్గెట్ చేస్తున్నారు అని మీకు తెలుసు అండ్ మీరు ఎలా ఉన్న ట్రావెల్ అవుతూ ఉంటారు ఇంతమంది టార్గెట్ చేస్తున్నారు కొన్ని టార్గెట్ చేస్తున్నారు ఎందుకు నేనన్నా మద్దతు చేసిందా ఎవరినన్నా ముంచినానా ఎవరికన్నా మోసం చేశానా ఎవరినన్నా ఒక రూపాయి తిన్నానా ఎదుగుతున్నాడు అని మాత్రమే నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎవడో మనిషి టార్గెట్ చేస్తే నేను టార్గెట్ అవ్వను అంటే మీరు బిగ్ బాస్ కి ట్రై చేస్తున్నారు చాలా చాలా ట్రై చేస్తున్నారు ఫేమ్ అవ్వడం కోసమేనా ఫేమ్ ఏంది తొక్కలో ఫ్రేమ్ ఆల్రెడీ నేను ఎప్పుడో టెన్ ఇయర్స్ నుంచి అని ఫేమ్ లోనే ఉన్నా ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే గుర్తుపోతున్నా ఎవరు లేరు ఇంకా నేనే నా పేరు ఖరాబ్ చేసుకుంటున్నాయి గోల్డ్ చేసుకుని మరి ఎందుకు అవన్నీ మరి ఎందుకు అంటే మీ లైఫ్ లో మీ మదర్ గురించి చెప్పాలంటే నేను ఖాళీ గుండె కొట్టుకుంటుంది అంతే ఏదో ఉన్నా అంటే ఉన్నా మా అమ్మ లేని జీవితం నాకు లేదు ఇప్పుడు ఎవరైనా దగ్గర తీర్చుకుంటే వాళ్ళు ఒల్లో ఏడవాలని ఉంది ఒంటరిగా ఫీల్ అవుతున్నా సింగల్గా ఉన్నా చూడడానికి నవ్వుతున్నా కానీ నేను నేను కాదు వెల్కమ్ టు మనం మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే బాయ్ ఉన్నాడు అనమాట సో హలో అండి హాయ్ అండి ఎలా ఉన్నారు బిందాస్ బిందాసా ఎస్ ఓకే ఏదైనా మూవీలో చేస్తున్నారా ఏంటి అంటే ఇన్ని రోజులు వేరే హెయిర్ స్టైల్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు సడన్ గా ఇంకొక లుక్ లో ఉన్నారు రెండు మూవీస్ ఉన్నాయి ఒకటి నేను ప్రొడ్యూసర్ గా హీరోగా చేసిన మూవీ ఒకటి ఉంది ఓకే నెక్స్ట్ మంత్ సెవెంత్ కి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది ఇంకా హీరోగా ఇంకా రెండు మూవీస్ ఉన్నాయి దానికోసం కొంచెం జర లుక్ మెయింటైన్ చేస్తున్నాయి ఇప్పటి నుండి ఇన్ని రోజులు సీరియల్స్ లో కనిపించారు ఎందుకు మూవీస్ లో కూడా కనిపించారు ఎక్కువగా అయితే రెగ్యులర్ గా కనిపించే సీరియల్స్ సీరియల్స్ చాలా మందికి ఇంటర్వ్యూలలో కూడా కొన్ని కొన్ని విషయాలు అయితే తెలియదు సో మిమ్మల్ని రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు అన్నమాట సో సీరియల్స్ ఏమైంది మరి ఇప్పటికి డెజంట్ నడుస్తుందొస్తే ఓకే ఆ సీరియల్స్ లో గెటప్స్ కానీ అంటే కొన్ని కొన్ని పర్ఫార్మెన్సెస్ ఉంటాయిగా అప్పుడు ఎలా ఉంటారు ఇలానే గోల్డ్ వేసుకొని ఉంటారా ఏ ఎందుకు ఉంటాం చెప్పండి గోల్డ్ వేసుకొని ఉండం ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఇక మీలాంటి వాళ్ళ ముందు మీలాంటి ఇలా అందంగా ఉన్న వాళ్ళ ముందు ఇలా ఇంటర్వ్యూ చేసేటప్పుడు అంటే మొత్తానికి ఇది షోకే అంతే మరి షోకే కదా ఏదైతే షోక్ మనం చూపిస్తామో జనాలు దా దానికి అట్రాక్ట్ అవుతారు దాన్ని ఇష్టపడతారు గోల్డెన్ నాట్ ఎవరికి ఇష్టం లేదు అవసరం లేదు గోల్డెన్ నాట్ ఎవరికి అవసరం లే ఐఫోన్ ఉందా మంచి కార్ ఉందా జాగ్వా కార్ ఉందా బంగారం ఉందా ఇదే కావాలి జనాలకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఒక కానీ ఇదే కావాలి దీనికే పడతారు ఇన్ని రోజులు ఓల్ సిటీ సూర్యబాయ్ అంటే ఒక హెల్పింగ్ పర్సన్ ఒక ఫైటింగ్ పర్సన్ ఇలా ఇన్ని నేమ్స్ ఉండే అండ్ ఇంతగా ఉంటుండే సో ఇప్పుడేంటి గోల్డ్ మ్యాన్ గా టర్న్ అవ్వడం ఏంటి గోల్డ్ మ్యాన్ గా టర్న్ ఎందుకంటే ఆ మా మమ్మీ చనిపోయిన తర్వాత జీరో ఎన్నో కోట్లు ఖర్చు మొత్తం అన్ని అమ్మేసుకున్నాం టూ ఇయర్స్ డిప్రెషన్లో ఉన్నా ఎవ్వరు నన్ను పట్టించుకోలే ఎవ్వరు నన్ను దేకలే ఎంతోమంది డైరెక్టర్లకు హెల్ప్ చేశాను నేను లాక్డౌన్లో ఎంతోమంది ఆర్టిస్టులకు హెల్ప్ చేశా నాతో ఉన్న స్నేహితులకి నేను హెల్ప్ చేశా కానీ నా టైం బాగాలేనప్పుడు ఒక్క నా కొడుకు కూడా నా దగ్గరికి రాలే గోల్డ్ మ్యాన్ అనే అంటున్నారు కదా ఏ ఒక్క గోల్డ్ నా కొడుకు కూడా నా దగ్గర రాలే డైరెక్ట్గా చెప్తున్నా నాకేం భయం లేదు నా ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరు రాలేదు కానీ మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఎవడైతే నేను గోల్డ్ మ్యాన్ అని చెప్తున్నాను కదా చెప్తున్నారు కదా వాళ్ళ రికార్డు బ్రేక్ చేయాలని చెప్పి నేను గోల్డ్ చేశా బ్రేక్ చేస్తున్నా అది వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కూర్చున్నప్పుడు మొత్తం టాపిక్ నాదే అవుతుందంట అంటే నేను రీచ్ అయినట్టేగా ఓకే రీచ్ అయినట్టే కదా మీకెవరు ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఇవన్నీ మీకు ఎలా తెలుసు ఎందుకు తెలియదు చెప్పు ఇప్పుడు పది మంది ఉంటే పది మందిలో ఒక్కడన్నా మనుషుటా అంటే మన కోసం చెప్పేట ఉండటా అన్నా మీ గురించి ఇలా అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పరు ఎవరు ఈ మాటలు నిన్నప్పుడు మీకేమని మరి సంతోషం ఎందుకంటే అరే మనం రీచ్ అవుతున్నాం అవతల గుంజెల్లో దగబుట్టిస్తున్నాం అంటే మనం రీచ్ అవుతున్నట్టే కదా పాజిటివ్ గా మాట్లాడితే మనం రీచ్ రీచ్ అయినట్టు కాదు నెగిటివ్ గా మన గురించి వేరే వాళ్ళు మాట్లాడుతున్నారంటే మనం రీచ్ అయినట్టే నేను రీచ్ అయ్యా నాకు చాలా హ్యాపీగా ఉంది అలా అని చెప్పి నాకు ఎవరి మీద కోపం లేదు అన్నా అంటే పలికే వాడిని కానీ అంత ఉండి ఏం లాభం బాయి ఒకరికి హెల్పింగ్ నేచర్ లేకపోతే ఏం లాభం ఇంత గోల్ చేసుకుంటే ఏంది పది జాగ్రత్తలు పెట్టుకుంటే ఏంది ఎన్నో కార్లు ఉంటే ఏం లాభం మనతో పాటు తిరిగే వ్యక్తి మనల్ని అన్న తమ్ముడు అనే వ్యక్తి ప్రాబ్లంలో ఉన్నప్పుడు సమాజం కోసం పాటు పడే వ్యక్తి ప్రాబ్లంలో ఉన్నప్పుడు కనీసం డబ్బులు ఇవ్వకపోయినా పలకరిస్తే చాలా సంతోషంగా ఉండాలి అలా కూడా ఎవరు నా దగ్గరికి మా మమ్మీకి ఇలా ఉంది అని చెప్పి వాళ్ళ దగ్గరికి నేను వెళ్తే ఎవ్వరు కూడా నాకు హెల్ప్ చేయలే అందుకే ఇలా గోల్డ్ మెన్ గా ఆ బిగ్ బాస్ లో ఏదైనా ఆపర్చునిటీ వస్తుందేమో అని వేసుకుంటున్నా అంతే గోల్డ్ కొంచెం డిఫరెంట్ ఉంటే కొంచెం లైక్ చేస్తారు కదా ఏదైనా ఒకటి ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఐపాన్ స్టార్ అంటారు ఎందుకు అతను ట్రెండ్ ఒక డ్రెస్సింగ్ వల్ల కావచ్చు హెయిర్ స్టైల్ కావచ్చు ఏదైనా కావచ్చు ఏదన్నా మనలో ఒక స్పెషాలిటీ కనిపిస్తే ఎక్కడ ఒక దగ్గర క్లిక్ కాకుండా పోతామా ఓకే ఒక బిగ్ బాస్ అనే కాదు ఎక్కడైనా సరే అంటే మీరు బిగ్ బాస్ కి ట్రై చేస్తున్నా చాలా చాలా ట్రై చేస్తున్నా బిగ్ బాస్ ఏం చేద్దామని అందరు ఏం చేస్తారు అదే చేస్తా ఓకే కానీ పక్కా బిగ్ బాస్ వెళ్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గెలిస్తే మాత్రం దాంట్లో ప్రైజ్ మనీ వస్తే నాకు ఒక డ్రీమ్ ఉంది ఆ ప్రైజ్ తోనే ఆ డ్రీమ్ నేను చేస్తా ప్రైజ్ మనీ కోసం వెళ్తారైతే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ని గెలుస్తా వెళ్ళడం కాదు వెళ్తే మాత్రం గెలిచి తిరిగి వస్తా ఫేమ్ అవ్వడం కోసమేనా ఫేమ్ ఏంది తొక్కలో ఫ్రేమ్ ఆల్రెడీ నేను ఎప్పుడో టెన్ ఇయర్స్ నుంచే ఫేమ్ లోనే ఉన్నా ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే గుర్తుపత్తు ఎవరు లేరు ఇంకా నేనే నా పేరు ఖరాబ్ చేసుకుంటున్నా ఈ గోల్డ్ చేసుకొని మరి ఎందుకు అవన్నీ మరి మీరు మీరే చెప్పుకుంటున్నా ఎందుకు అంటే చెప్పా చెప్పా కదా నెగటివ్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది అని అరే నా గురించి అంటే నెగిటివ్ గా మాట్లాడుకుంటారు టార్గెట్ చేస్తున్నారు సరే ఇలా అన్నా చేయనివ్వండి హ్యాపీగా ఫీల్ అవుతాను అది రియల్ అది కొంతమంది రియల్ అనుకుంటారు కొంతమంది ఫేక్ అనుకుంటారు కొంతమంది వన్ గ్రామ్ వన్ గ్రామ్ అనుకుంటారు ఇప్పుడు వంద మందిలో వంద మంది మనల్ని ఇష్టపడాలని రూల్ ఏం లేదుగా వంద మంది అనుకోవాలని ఏం లేదుగా మనకు చెడు ఇప్పుడు మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది నేను చెడుని తీసుకోను ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం నా మనస్సాక్షికి తెలుసు నేనే నాకు అదే కావాలి ఎవరో ఏదో దూషించినంత మాత్రాన ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన నేనేం కిందికేం పడిపోని మొత్తానికి గోల్డ్ ఒరిజినల్ కదా నేను అడుగుతున్నా ఆహా మీరు అడుగుతున్నారా సరే మీరు అడుగుతున్నారు కాబట్టి ఒరిజినలే అని నేను చెప్తున్నా అంటే మీకు కాదు అనిపిస్తుంది ఉంటది నా దగ్గర రెండు కేజీల పైన ఉంది కానీ ఒకటే కేజీ వేసుకోవాలి కాబట్టి ఒకటే కేజీ వేసుకున్నాను ఎన్ని ఆస్తి ఉంది ఇప్పుడు ఎన్ని కోట్ల ఆస్తి కానీ ఏమైనా ఉందా లేదంటే మొత్తానికి నాకు ఎంత ఆస్తి ఉందో నాకు తెలుసు చాలా మందికి తెలుసు నాదొక చిన్న కేసు ఉంది కాబట్టి దానికోసం నేను చెప్పను చెప్పకూడదు చెప్పకూడదు కదా అలా క్లియర్ గా చెప్తున్నా కదా నాకు ఒక కేసు నడుస్తుంది అని ఒక నిమిషము కేసు ఉందా అని అంటున్నారు ఈ గోల్డ్ వేసుకొని ఆస్తి దాచుకున్నంత ఇవన్నీ షోకే కదా సరే సరే ఒక కోటి రూపాయలు ఉంది ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ వన్ క్రోర్ సరే రేపు పొద్దున ప్రాబ్లం అయింది నా దగ్గర ఉన్నది ఇవే ఫిఫ్టీ పర్సెంటే వెళ్తుంది అంతే కదా నా దగ్గర ఏదో ఉందని చూపించుకునేది అడ్వర్టైజ్మెంట్ చేసుకునేది అవసరమా ఇగో ఇది ఇది నా బాత్రూము ఇది నా అద్దము ఇక్కడ నా లాకరు ఇవన్నీ అవసరం లేదు కదా నేను అలా చెప్పుకోను మొత్తానికి అయితే గోల్డ్ అంతా ఒరిజినలే అంటారు ఒరిజినలే ఇంకా కూడా వేస్తా ఇంకా రెండు చైన్లు వేస్తా ఓకే ఇప్పుడు మీరు అన్నారు కదా నేను కొందరు గోల్డ్ మ్యాన్స్ వల్లనే గోల్డ్ వేసుకుని ఏం లాభం హెల్ప్ చేయకుండా వాళ్ళ మీద పగతోనే ఇప్పుడు ఇలా పొజిషన్ లో కూర్చున్నాను సో వాళ్ళందరికి కొందరు కూడా కొన్ని వాళ్ళ మీద పగ అంటే నాకు పర్సనల్ గా ఏం లేదండి ఎందుకు నాకు పగ అనేది కాదు ఒక చిన్న మాట మనము మార్కెట్ లో ఉన్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఉన్నాం ఒక దగ్గర మనం తిరుగుతున్నాం తిరుగుతున్నప్పుడు మీకు ప్రాబ్లం వస్తే సంతోషంలోనే కాదు మీరు బాధలో కూడా మీరు ఉండాలి సే ఎస్ఆర్ నో నా బాధను చూసి మీరు చేయకపోగా మీ దగ్గరకు వచ్చి నేను బతింలాగాకున్నా ఉన్నదంతా కోల్పోయా మా మమ్మీ కోసం ఇంకా నేను మా మమ్మీకే పెట్టాలి దయచేసి హెల్ప్ చేయండి అని మీ దగ్గరకు మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చాను నేను అది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి తెలుసు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా చెల్ల అట్టని అన్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి తద్భవతి ఎప్పుడు కాలం ఒకటేలాగా ఉండదు ఎప్పుడు మనిషి ఒకటేలాగా ఉండదు ఎవ్వడికి ఎప్పుడైనా జోకర్ పడవచ్చు ఎవడు ఎప్పుడైనా పైకి ఎదగవచ్చు ఇది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నా నాకు ఎవరి మీద పగలేదు నేను కూడా నిలబడాలి నేను కూడా వేసుకోవాలి నేను కూడా ఆ స్థాయికి రావాలి నేను కూడా అలా ఉండాలి అని డిసైడ్ చేసుకున్నా అందుకు ఇలా ఉన్నా ఓకే హోల్ సిటీ సూర్యాబాయి నుంచి ఓల్డ్ సిటీ గోల్ మ్యాన్ సూర్యాబాయ్ దాకా వచ్చారు సో ఈ ట్రాన్స్లేషన్ లో చాలా మంది రూమర్స్ కానీ అంటున్న క్వశ్చన్స్ కానీ ఉంటాయి సో మీరు విన్నాయి మీరు ఫేస్ చేసినవి ఏమైనా ఉన్నాయా ఇగో అమ్మా నేను పర్సనల్గా అయితే నేను ఏ కామెంట్స్ నేను చూడాను కానీ ప్రతి ఒక్కరు అన్న నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు వానికి ఇగో ఎక్కువ బిల్డప్ ఎక్కువ ఫేక్ గోల్డ్ ఆ గోల్డ్ ఈ గోల్డ్ అని ఇట్లా అంటున్నారు అని అన్నప్పుడు నేను ఏం చేస్తా తెలుసా నవ్వుకుంటా సరే అలా అన్న మాట్లాడుకుంటున్నారు కానీ నా గురించి నేను ఏది వేసుకుంటే ఏంది సమాధానం చెప్పాలా నీకు సమాధానం మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మనం సమాధానం చెప్పాలంటే వాళ్లకు మన మీద ఆధిపత్యం ఉండాలి పెళ్లి చేసుకున్న నా భార్యకి నీ సమాధానం చెప్పాలి ఒకవేళ చెప్తే నాకు పెళ్లి అయితే నా పేరెంట్స్ కు నీ సమాధానం చెప్పాలి బయట ఎవరో కుక్క ఏదో మరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు చెప్పను కూడా ఫస్ట్ ఒకనికి ఇలా ఏలు చూపించే ముందు ఈ మూడు వేలు మన సైడ్ ఉంటాయి వేలు చూపించే ప్రతి ఒక్క నా కొడుకు చెప్తున్నా ఆ మూడు వేలు నీ సైడ్ ఉన్నారా బేవకుఫ్ మ్యారేజ్ అయిన పర్సన్ మీరు మ్యారేజ్ కాలే అని కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పుకుంటున్నాను మ్యారేజ్ అయింది త్రీ ఇయర్స్ కిందనే మ్యారేజ్ అయింది కానీ మేము ఎక్కువ రోజులు కలిసి ఉండలే అది ఏంటి ప్రాబ్లం అనేది హ్యూమన్ రైట్స్ తెలుసు పోలీసు వాళ్ళకి తెలుసు వాళ్ళందరికీ తెలుసు అయిన ఆ టాపిక్ గురించి కూడా ఎక్కువ డిస్కషన్ చేయలేదు ఎందుకు నేను అవ్వలేదని చెప్పా అంటే ఆయన సింగల్ నేను సింగల్ గానే ఉన్నా సింగల్ అయ్యా దాని తర్వాత నాకు అనిపించింది ఎందుకు నేను సింగల్ అని ఓకే మ్యారేజ్ అయింది ఈ రోజు కాకపోతే రేపు అని చెప్పాలి కదా యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే మీరు ఇంటర్వ్యూస్ మ్యారేజ్ కాలేదని చెప్పడం బట్టే కేసు అయ్యింది లేదు 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 అసలు అది అప్పటికి టాపిక్ అసలు ఇది ఎప్పుడైంది తెలుసా మా మమ్మీ చనిపోయిన తర్వాత అయింది నేను ఇస్తున్న రీసెంట్లీ ఇంటర్వ్యూస్ నేను అప్పుడే అయింది అది దాంట్లో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నేను ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ ఇస్తున్నా ఓకే అయితే మొత్తానికి అయితే మీరు ఇంటర్వ్యూలు చెప్పడం బట్టి మీ ఆవిడైతే కేస్ అయితే ఏం పెట్టలేదు ఎందుకు పెడతారు కేసు ఎందుకు పెడుతుంది అది ఏం కేసు పెట్టే అంత అంత లేదు అక్కడ ఆల్రెడీ ఫ్లాప్ అక్కడ కేసు గీస్ అంత లేదు ఇప్పుడు డేవా సార్ ఇక హండ్రెడ్ పర్సెంట్ అవే కొంచెం వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కువ అది మనకు సెట్ అవ్వలేదు ఇప్పుడు మొత్తానికి ఈ డిస్టెన్స్ ఎందుకు వచ్చిందంటారు అది చాలా పెద్ద స్టోరీ అవన్నీ నేను ఏ మీడియాకు చెప్పలే సింపుల్ గా చెప్పాలంటే మెయిన్ ఏంటి రీజన్ చాలా పెద్ద రీజన్ ఉంది అది అంటే ఏ వైఫ్ కూడా అలా ప్రతి ఒక్కరి గోల్స్ ఒక హస్బెండ్కి మంచి గోల్ వెళ్తుంటే వెళ్ళాలని ఎవరైనా చెప్పకూడదు ఒకవేళ ఆ టైం వచ్చినప్పుడు చెప్దాం ఆ టైం ఇంకా రాలేదు నేను దాని గురించి నేను చెప్పాను అయిపోయింది మ్యారేజ్ అయింది నాకు బట్ సింగల్ ఇప్పుడు స్టెప్ బై ఎదుగుతూ వెళ్తున్నారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఒక్కటి కాదు చనిపోయే స్టేజ్ నుంచి నా ఫైల్ పట్టుకోని డాక్టర్ ఏమన్నాదంటే ఈ ఫైల్ ఇతందేనా అని అడిగాడు అవును సార్ ఇతందే ఏ మళ్ళీ ఇంకొకసారి చేయండి టెస్ట్లు చేసిన తర్వాత కూడా నువ్వు ఇంకా బతికే ఉన్నావా ఈ కండిషన్లో ఉన్న వ్యక్తి బతకడం ఇంపాసిబుల్ అసలు నువ్వు ఎలా బతికే ఉన్నా నా ఎన్ని ఇయర్స్ కెరియర్లో నేను అసలు ఇప్పటిదాకా నేను చూడలే ఇంకా బతికే ఉన్నావా అని అన్నాడు అంటే నేను బతుకున్నా అంటే నా నా గుండె చాలా గట్టిది నీ బతికి ఇంకా ఏదో చేయాలి పది మందికి మంచి చేయాలి నన్ను కాలు కింద చేసి తొక్కాలి నేను మళ్ళీ ఉన్నాను అని చూపించాలి నన్ను గింటే ముందు ముందుకెళ్ళిన తర్వాత నన్ను అవమానించి బయటికి వెళ్ళబోతున్న వాళ్ళకి దటీ అని చెప్పి నేను చూపెట్టాలి వాళ్ళకన్నా ఎక్కువ సోషల్ వర్క్ చేసి వాళ్ళు వచ్చి నేను మిస్ అయిపోయినామేంటి అరే ఇది మన ఇంటి దాకా వస్తే నువ్వు వెళ్ళగొట్టినామంది మన ఇంటి దాకా వాళ్ళ అమ్మ కోసం చనిపోతుందన్న ఈ పొజిషన్లో ఉంది మా అమ్మ అని చెప్పినా కూడా వన్ రూపీ కూడా హెల్ప్ ఏంటి అని వాళ్ళకు అనిపించాలి కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఇంటర్వ్యూ తర్వాత ప్రతి ఒక్కరు చూస్తారు నేను ఎవరెవరు ఇంటికి వెళ్ళా అప్పటికి అయిపోయింది ఖాళీ చేతులు నా కార్లు అమ్ముకున్నా ఇల్లు అమ్ముకున్నా అన్నీ అమ్మేసుకున్నా ఖాళీ చేతులు వన్ రూపీ లేదు మా అమ్మ చచ్చిపోయినప్పుడు దాన సంస్కార సంస్కారాలు చేయనే కూడా నా దగ్గర వన్ రూపీ లేదు ఆ స్టేజ్ కి మొత్తం అమ్మేసుకున్నా కానీ బట్ టైం కాలం ఎప్పుడు ఒకటేలా ఉండదు అని అందరు తెలుసుకో జీరో స్టేజ్ నుంచి మరి ఇంత ఎర్నింగ్ ఇంత ఆస్తి గాని ఇంత గోల్డ్ కానీ ఇవన్నీ ఎలా జరిగినాయి ఇప్పుడు పత్తాలు ఆడేటానికి గెలిపి ఎప్పుడూ వస్తా తెలియదు అంటే మీరు పత్తాలు ఆడిరా నీ ఎగ్జాంపుల్ చెప్తున్నా మరి ఎలా వచ్చింది మీకు అమౌంట్ ఎలా వచ్చింది అదేగా చెప్తున్నాయి నేను జోకర్ ఎప్పుడు ఎవరికి ఎలా పడుతుందో తెలియదు అలానే నాకు జోకర్ పడి ఉందనుకోండి అంటే ఏదైనా బిజినెస్ చేసిరమ్మా చెప్పాను కదా సింగల్ వడ్ నేను చెప్పేసా జోకర్ బడ్ వాడే అంటే పత్తాలు గేమింగ్ ఆడారు ఇక నువ్వు మీరు అలా అయినా అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు అన్ని చెప్తున్నారు నేను కష్టాలు పడ్డాను నేను ఇలా ఫేస్ చేశాను అలా ఫేస్ చేశాను అని మొత్తం చెప్తున్నారు మొత్తం చెప్పేటప్పుడు ఆ గోల్డ్ వేసుకోవడానికి కూడా సంపాదన అనేది ఉంటది ఎనీథింగ్ ఏ వేలోనైనా ఉండొచ్చు సో మీరేం చేశారని నేను సింగల్ వర్ లో నేను ఏం చేశాను అన్నది పక్కన పెడితే జోకర్ ఎప్పుడు ఎవరికి పడుతుందో తెలియదు నాకు జోకర్ పడింది ఐఎమ్ నా సింగల్ లో ఆన్సర్ తిప్పి 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 అడిగినా కూడా అదే ఆన్సర్ ఒక మనిషి అనుకుంటే ఒక రోజులో కరోడపతి కావచ్చు ఒక రోజులో బికార్ కూడా కావచ్చు అలానే ఒక రోజు నాకు మంచి రోజు వచ్చింది అనుకుందాం వచ్చింది అయ్యాను ఇంకా వస్తుంది కూడా ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది మరి మరీ మరి మరీ మరీ వస్తుంది వస్తూనే ఉంటుంది అదేం తెలుసా నాలోని తపన నా ఆవేదన నా గుండె ధైర్యం నేను ఇంకొకసారి ఓడిపోవడం నాకు ఇష్టం లేదు నేను గెలవాలి నేను గెలుస్తూనే ఉండాలి నేను నిలబడాలి అదే నా ఆయుధం నేను నీ పత్తాలు ఆడతానా ఇంకో గేమ్ ఆడతానా ఇంకో గేమ్ ఆడతానా అనవసరం కానీ లంగా అయితే చేయండి నేను నేను చేసే ప్రతి ఒక్క దాంట్లో కూడా నీతి నిజాయితీ ధర్మం ఉంటుంది ధర్మ మార్గంలోనే నేను వెళ్తాను ధర్మం కోసమని నేను ఏదైనా చేస్తా అన్న అని వచ్చినోనికి అన్నం పెడతా కానీ ప్రతి కొంతమంది లఫ్ నా కొడుకులు ఇన్స్టాగ్రామ్ కావాలని పలగొట్టుకొని మరి అన్నా పెట్రోల్కి ఒక వంద రూపాయలు అన్నా జరా ఒక బియర్కి వంద వంద రూపాయలు అన్నా జరా ఒక రెండు వందలు ఏవా ఎందుకురా ఫేక్ అకౌంట్లు ఎందుకురా మీ అకౌంట్ ఉంటాయి కదా దాని నుంచి మెసేజ్ చేయండి రా మీకు దమ్ము ఉంటే దాని నుంచి మెసేజ్ చేయండి అప్పుడు ఒప్పుకుంటా ఫేక్ అకౌంట్లు ఎందుకురా దమ్ముంటే మీకంటే పర్సనల్ అకౌంట్ ఉంటుంది కదా దాంతో మెసేజ్ చేయండి దమ్ము లేకపోతే మూసుకొని కూర్చోండి ఓకే మీ మీద చాలా మంది టార్గెట్ చేస్తున్నారని మీకు తెలుసు అండ్ మీరు ఎలా ట్రావెల్ అవుతూ ఉంటారు సో ఎలా ఇవన్నీ చేయని చేసుకొని ఇప్పుడు నా గుండె దగ్గర ఏమేందో నాకు తెలుసు మీరేందో మీకు తెలుసు నేనేందో నాకు తెలుసు మిమ్మల్ని మీరు ఎలా ఫేస్ చేస్తారో ఎలా కాపాడుకుంటారో ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉంటది కదా ఇప్పుడు ఒక మనిషి పబ్లిక్ లో తిరుగుతున్నాడు సింగిల్ గా తిరుగుతున్నాడు ఇంతమంది టార్గెట్ చేస్తున్నారు కొన్ని టార్గెట్ చేస్తున్నారు ఎందుకు నేనన్నా మడ్డర్లు చేసిందా ఎవరన్నా ముంచినానా ఎవరికైనా మోసం చేశానా ఎవరినైనా ఒక రూపాయి తిన్నానా ఎదుగుతున్నాడు అని మాత్రమే నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎవడో మనిషి టార్గెట్ చేస్తే నేను టార్గెట్ అవ్వను పైన దేవుడు టార్గెట్ చేస్తే అప్పు హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ అవుతా దేవుడు నాకు చావు ఇచ్చినప్పుడే నేను చేస్తా ఎవడో మనిషి నాకు చావు ఇవ్వాలంటే నేను రావను నా ఆయుధాలు నాకుంటాయి నా బందోబస్తులు నాకుంటాయి నాదేందో నాకు తెలుసు చెప్పను అలా చేసినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది ఓకే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పొజిషన్ చేంజ్ అవుతున్న ఇప్పుడు సిటీ సిటీ గోల్డ్ గోల్డ్ మ్యాన్ ఓకే కానీ నాకు సిటీ అంటేనే నాకు ఇష్టం ఈ గోల్డ్ మ్యాన్ అనేది నాకు ఇష్టం లేదు దయచేసి ఇంకో విషయం ఏంటంటే మీకు ఏదన్నా తెలిస్తే ఐ మీన్ బిగ్ బాస్ కి చాలా రీచ్ అవ్వాలని ట్రై చేస్తున్నా అక్కడ దాకా నాకు దొరకట్లేదు ఆపర్చునిటీ ఏదైనా ఉంటే ఇవ్వండి తప్పకుండా నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటారు బిగ్ బాస్ కాకుండా బిగ్ బాస్ కాకుండా నాకు ఎన్జిఓ ఉంది ఎస్ఎన్ఎస్ ఫౌండేషన్ అని ఇది ఎవరి కోసం అంటే అన్న మా ఇంట్లో ప్రాబ్లం ఉంది జర బియ్యం తీసుకొచ్చాయంటే అన్నా జర ఒక అది లేదు ఒక పదివేలు ఏంటంటే వాళ్ళ కోసం కాదు తల్లిదండ్రిని దండ్రిని కొట్టి ఎలగొడుతున్నారు కదా దరిద్రం నా కొడుకులు దరిద్ర అలాంటి ముసలోళ్ళని చేర్చుకొని వాళ్ళలో నా అమ్మ నాన్నను చూసుకొని వాళ్ళని పోషించుకుంటూ నాతో అయినంత చేయాలి ఆ ఎన్జిఓలు ఎన్జిఓ స్థాపించాలి అని అనుకుంటున్నా ఆల్రెడీ నేను ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ ఎన్జిఓ పేరుతో అంటే ఈ ప్లేస్ అని చెప్పి ఫిక్స్ అవ్వలేదు ఆ ఎన్జిఓ పేరుతో కొంతమందికి మెడిసిన్ వెళ్తుంది నేను డబ్బులు ఇవ్వండి అరే కా కావాలని డబ్బులు అవుతున్నారు కదరా ఎందుకు పుక్కట్లో వస్తాయా డబ్బులు మీరు కూడా ఆయన జోకర్ పడతారు ఎప్పుడైనా జోకర్ పడుతుంది మీకు కూడా ఎప్పుడన్నా పుక్కట్లో వస్తాయా బీర్దానికి పెట్రోల్ పట్టించుకోడానికి పుక్కత్ లెవెన్కి రావబెట పోనీ మీ ఇంత ప్రాబ్లం ఉందా డైరెక్ట్ నాకు లొకేషన్ పెట్టు ఐదు వేలు అవుతాయా పదివేలు అవుతాయా మెడిసిన్ మాత్రం ఇస్తాను నేను పోనీ అస్సలు తినడానికి తినడానికి కూడా లేదా మా ఇంట్లో బియ్యం ఉన్నాయి నేను మీ ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఇస్తా డబ్బులు ఎందుకురా మీకు మీకు దానికోసమే అవుతారు అదే బియ్యం తీసుకొచ్చి ఇస్తా తింటారు కదా సరే డబ్బులు ఎందుకు అదే మెడిసిన్ ఇస్తా వస్తాయి కదా పొలిటికల్గా ఏమన్నా రాబోతున్నారా సూర్య హండ్రెడ్ పర్సెంట్ జనాలు అందరికీ తెలుసు జనాలందరికీ తెలుసు నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో నేను నిలబడుతున్నాను అందరికీ తెలుసు అది కూడా ఒక గుండె చప్పుడు అనేది కొట్టుకుంటుంది వాళ్ళకి లవ్ డబ్ లబ్ లవ్ డబ్ అని దేనికి ఇక ఉంటారు కదా ప్రతి ఒక్కరు పోటీ అరే ఈజయ నిన్నలేక మొన్న వచ్చిన బచ్చగా అరే నిన్నలేక మొన్న వచ్చిన బచ్చగాని కాదు నీ ఓల్ సిటీలో పుట్టా ఓల్ సిటీలో పెరిగా ఆర్ఎస్ఎస్ లో ఉన్నా శాఖలో కూడా నేను పనిచేసినా బీజేపీ కార్యకర్తని నేను బీజేపీలో ఎంతో పనిచేసినా పార్టీలో తిరిగినా నేను పోస్ట్ అవసరం లే పార్టీలో తిరిగిన అర్థమవుతుందా ఈసారి నేను నిలబడతా ఆపే దమ్ము ఆ ఆపండి టికెట్ కూడా నాకే వస్తుంది ఆపండి చూద్దాం మొత్తానికి అయితే నిలబడిపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు మీరుంటున్న ఏరియాలో పిల్లల కాడికెంచి పెద్దవాళ్ళ దాకా అందరు మీకు మంచిగానే అభిమానిస్తారు నెగిటివ్గా ఏమైనా జరిగినాయా ఇప్పటిదాకా చాలా మంది నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా అంటే నా పాజిటివ్ కన్నా నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటుంది ఏదో ఒకటి అంటే ఏంటంటే అదేదో అంటారు కదా కొంత మనిషి ఇప్పుడు మంచిగా అవుతున్నాడు నీకు మనిషి శత్రువులు ఎక్కడ ఉండరు బయట ఎవ్వరు శత్రువులు ఉండరు మనం ఏ ఏరియాలో అయితే ఉంటామో అక్కడే మనకు శత్రువులు ఉంటారు ఎందుకోసం అంటే వాళ్ళు ఏం పీకలేరు ఎవడైనా పీకుతుంటే వాళ్ళకి నచ్చదు అరే వీడు ఇంద్రా భయ ఉన్నటువంటి పైకి ఎదుగుతుండో పైకి ఈ స్థాయికి ఇలా ఉంది ఇలా అవుతుంది అరే నేను ఎప్పటి నుంచే ఉన్నారా భయ్ మీకు కూడా తెలుసా ఆ విషయం పది సంవత్సరాల నుంచే నా చూస్తూనే ఉన్నారుగా అప్పుడు కూడా నేను బంగారం వేసినా అప్పుడు కూడా నేను పెద్ద పెద్ద కార్లు తిరిగానా అప్పుడు కూడా నేను సోషల్ వర్క్ చేసినా మీకు నాకేమన్నా దుష్పణ ఉందా లేదంటే మా ఇంత పిల్లని మీరు చేసుకున్నారా మీ ఇంత పిల్లని నేను చేసుకున్నానా నా మీద ఎందుకురా భా దుష్మం మీకు ఎప్పుడైనా మీకు నాకు లొల్లైందా నా పోస్టర్లో నేను వేసుకుంటా నా డబ్బులు ఖర్చు పెట్టి నేను నా పైసలు నేను ఖర్చు పెట్టి నేను డీల్ పోసుకుని నా కార్లో నేను తిరుగుతాను నష్టం నష్టమవుతుందా ఎందుకు వెనక కుళ్ళుకోవడం ఎందుకు ముందుకు వచ్చి అటాక్ చేయండి వెనక స్ప్రెడ్ చేయడం ఎందుకు ముందుకు వచ్చి నా ముందు వచ్చి స్ప్రెడ్ చేయండి మీకు నాకేం పగలు లేవు కదా ఎందుకు నాలుగు రోజులు బతికే జీవితం మీద ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతాం తెలియదు ఏం చేస్తారు నా మీద పగ పెట్టుకొని ఏం చేయలేరు ఏం కాదు మీతోని దేవుడు చేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మీరు చేయాలనుకుంటే ఇది కూడా కాదు అంత గ్యారంటీ ఇచ్చేస్తున్నారు గ్యారెంటే ఉన్న వాస్తవం అని ఎప్పుడు సూర్యాబాయి బా దాని గురించి అసలు మ్యారేజ్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలంటే తల్లి అమ్మ దండం పెట్టాలి ఎందుకు ఎందుక మ్యారేజా సరే నాకేం ఆడవాళ్ళ మీద నాకేం కోపం లేదు అలా అని చెప్పి మొగోళ్ళందరూ మంచోళ్ళు అని కూడా నేను అన్నాను మొగోళ్ళ దాంట్లో లంగలు ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు ఆడవాళ్ళ దాంట్లో మంచి అమ్మాయిలు ఉన్నారు చెడు అమ్మాయిలు ఉన్నారు కానీ తొంభై శాతం అమ్మాయిలు చెడుగానే ఉన్నారు ఎందుకంటే ఆడవాళ్ళే క్లిప్స్ కూడా ఆడవాళ్ళే ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒకప్పుడు మేల్ గురించి ఎక్కువ మాట్లాడేటోళ్ళు ఇప్పుడు ఫీమేల్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న సమాజంలో మన క్యారెక్టర్ నచ్చి వచ్చేది ఎవరండి వాళ్ళు ఎవరు లేరు ఒకవేళ అలాంటి వాళ్ళు వస్తే చూద్దాం ఇవాళ ఇవాళ రేపు అమ్మాయిలకు ఏం కావాలి ఫస్ట్ చెప్పాను ఇందాకనే ఫస్ట్ ఓకే కారు ఉంది రెండు ఐఫోన్లు ఉన్నాయి డూప్లెక్స్ ఓకే బాగానే ఉంది గారు దొరికిండు సరే ఓయే రూమ్కి వెళ్ళిపోవచ్చు అన్నీ అయిపోతాయి డబ్బులు అయిపోతాయి అన్ని ఖర్చులు అయిపోతాయి వాన్ని లంగం చేస్తారు చేస్తారు అన్ని చేసిన తర్వాత ఇంకొకరిని బక్రా కానీ ఎవరు వేసుకుంటారు మీ లైఫ్లో మీరు అయ్యారా నేను అయ్యేదాకా తెచ్చుకోలేదా అయ్యేదాకా తెచ్చుకోలేదు ఆహా అది కాదు నా లైఫ్లో కాదు ఎందుకంటే నేను అన్నీ చూసి వచ్చా కాబట్టి నాకు కాదు అంటే అన్నీ వచ్చిన వాళ్ళకే తెలుసు కదా తెలుసు కాబట్టి అన్ని చూసొచ్చా అని చెప్పాను కానీ నా లైఫ్లో జరిగిందే అని చెప్పానా చూసొచ్చా అని చెప్పాను కానీ నా లైఫ్లో జరిగిందని చెప్పలేదుగా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు విడిపోవాలంటే రీజన్ ఒకటే ఉండాలా ఎన్నో రీజన్స్ ఉంటాయి ఎన్నో రీజన్స్ ఉంటాయి ఒక దాని వల్లే విడిపోతారు ఎవరైనా విడిపోరు కదా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటే రీజన్తో విడిపోతారా విడిపోరు పది రీజన్స్ ఉంటాయి దాంట్లో చెప్పుకోలేని రీజన్స్ ఉంటాయి ఎన్నో ఉంటాయి మీ గురించి మీరు ఒక క్లారిటీ ఇస్తారా ఎస్ ఇప్పుడు హీరో ఎస్ హెల్పింగ్ పర్సన్ ఫైటింగ్ పర్సన్ ఎస్ గోల్డ్ మ్యాన్ ఎస్ ఇంకా ఇప్పుడు పొలిటికల్ అంటున్నారు ఎస్ సో మొత్తానికి మీరు ఎవరు మీరు మీకు మీరేమన్నా ఇది చేసుకున్నారా అంటే మనం ఇది అని నేను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిని నాకు జాలి దయా కరుణ తెలుసు శత్రువైన నా ఇంటికి వస్తే నేను అన్నం పెడతా ఎవరన్నా ఆపద ఉన్నారంటే నా దగ్గర నాతో ఎంతైతే నేను తెలివి చేస్తా నాతో అయినంత అది చాలామందికి తెలుసు నేను ఇది కానీ నా దగ్గర పెట్టుకొని కూడా లేదు రేపిస్తా ఎల్లుండిస్తా అంటే మనము ఒక చిన్న విషయము మహాభారతంలో ద్రౌపదికి వస్త్రాభరణం జరిగేటప్పుడు ఆపడానికి ఎంతోమంది ఉన్నారు అంత ధైర్యం ఉంది అంత బలం ఉంది భీష్ముడు ద్రోణాచార్యుడు ప్రతి ఒక్కరూ ఆపగలరు కానీ ఆపలేకపోయారు కానీ నేను అలా కాదు నాకు అధర్మం అనిపిస్తే నేను ఆపుతా న్యాయం అనిపిస్తే నేను చేస్తా ఆకలి అంటే నేను అన్నం పెడతా లంగ పనులకు నేను రెస్పాండ్ అవను నీ నిధి టోటల్గా నీ నిధి మంచి కోసం మాత్రమే నేను పాటుపడతా మంచి కోసం మాత్రమే నన్ను దేవుడు ఇంకా బతికించిండు మంచి కోసం ఎంత దూరమైనా వెళ్తా మంచి కోసం మంచిని ఖరాబ్ చేస్తున్నారంటే ఎవరినైనా చంపుతా ఇది నేను ఓకే మొత్తానికి మీ మదర్ అంటారా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మా మదర్ ఫిఫ్టీ పర్సెంట్ నన్ను చిన్న చూపు చూశారు కదా ఇంటికి వస్తే ఉండి లేదని చెప్పారు కదా పైన ఇంట్లో కూర్చొని లేదని చెప్పించారు కదా అంటే ఒక వ్యక్తి సమాజంలో బతుకుతున్న వ్యక్తి ఒకప్పుడు డబ్బున్న వ్యక్తి ఒకప్పుడు కార్లలో తిరిగే వ్యక్తి ఒకప్పుడు బంగారం వేసుకుంటున్న వ్యక్తి ఈ రోజు ఆ వ్యక్తి పరిస్థితి ఎందుకు ఇలా అయింది ఎవరి కోసం ఖర్చు పెట్టాడు ఎందుకు ఇలా రోడ్డు మీదకి వచ్చాడు అని ఆలోచించకుండా కనీసం అరే నీ ఇంటికి వచ్చినప్పుడు ఒక దాపు నువ్వు అరే నీళ్ళన్నదాపు నేను బాధలో వచ్చాను ఇంటికి పో నువ్వు తెలియని దగ్గరికి నేను రాలే తెల్లారి లేస్తే అందరం కలుస్తాం తిరుగుతాం అన్న అని పిలుచుకుంటాం నాకు ఇవన్నీ చాలా నాకు మేజర్ ఎఫెక్ట్ అయింది ఇంకొకసారి ఇలాంటి స్టేజ్ రాకూడదు ఇంకొకసారి ఇలాంటి లైఫ్ నేను బతకూడదు పో ఇప్పుడు వాళ్ళు వచ్చినా సరే నేను హెల్ప్ చేసే స్టేజ్లో ఉన్నా నీ లైఫ్లో మీ మదర్ గురించి చెప్పాలంటే నేను ఖాళీ గుండె కొట్టుకుంటుంది అంతే ఏదో ఉన్నా అంటే ఉన్నా మా అమ్మ లేని జీవితం నాకు లేదు హండ్రెడ్ పర్సెంట్ అది నాకొక్కరికే కాదు ప్రతి ఒక్కరికి నా వెల్బీసర్ కావచ్చు నా ఫ్రెండ్ కావచ్చు నా ప్రతి ఒక్క పర్సనల్ ఏదైనా సరే నన్ను ముందుండి నడిపించేది ఈ ధైర్యం ఇచ్చింది ఇలా బతకాలి అలా బతకాలి ఇది అని ప్రతి ఒక్కటి చెప్పాం నా అమ్మ నాకు లేదు నన్ను ఓదార్చేటోళ్ళు లేరు ఇప్పుడు నన్ను దగ్గర నాకు ఇప్పుడు ఎవరైనా దగ్గర తీర్చుకుంటే వాళ్ళు ఒల్లో పడుకొని నాకు ఉంది ఒంటరిగా ఫీల్ అవుతున్నా సింగల్గా ఉన్న చూడ్డానికి ఇలా హ్యాపీగా నవ్వుతున్నా కానీ నేను నేను కాదు మనిషికి ఎప్పుడైనా సరే ఒక తోడు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఇలా ఇంటర్వ్యూ ఇచ్చా ఇలా ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తున్నా ఒక ఇద్దరు ముగ్గురు మనతో ఒక ఫోటోలు దిగరు సార్ అన్నారు ఇది అన్నారు సరే ఇలా జరిగింది అలా రోజు మొత్తం ఇలా జరిగింది నానా అని చెప్పడానికి మనకు తోడు ఉంటే బాగుంటుంది అమ్మ కావచ్చు మనల్ని కోరుకున్న అమ్మాయి కావచ్చు ఈ రెండు ఉన్నోళ్ళు చాలా అదృశ్యాంతులు ఈ రెండు నా దగ్గర లేవు కాబట్టి నేను అదృశ్యాంతు కాదు ఏదో నేను ఉన్నా అంతే మా అమ్మ లాంటి అమ్మాయి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది గట్టిగా నాకు ఏడవాలని ఉంది అగ్ చేసుకొని ప్రామిస్ చెప్తున్నా అంటే ఎన్నో కన్నీళ్ళు లోపల దాగున్నాయి ఎంతో బాధ లోపల దాగుంది కానీ ఎవరితో చెప్పుకోవాలో ఎవరితో పంచుకోవాలో నాకు అర్థం కావట్లేదు కానీ చాలా స్ట్రాంగ్ గా మారిపోయారు మీరు ముందు ముందుతనం స్ట్రాంగ్ గా లైఫ్ లో అన్ని ఉండాలి కదా అన్నీ ఉండాలి లైఫ్ లో ఈ రెండు లేని వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు అండ్ ఇన్ కేస్ వస్తే బాగుంటుంది ఇప్పటిదాకా సూర్యబాయ్ కి ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా వచ్చాయి లైక్ ఎలాంటివి ఎలా ప్రపోజ్ చేశారు ఇండస్ట్రీ వాళ్ళ నార్మల్ వాళ్ళ అందరూ ప్రపోజ్ చేశారు ఈ మధ్య కాలంలోనే కానీ నేను నా దగ్గర ఏం లేనప్పుడు ప్రపోజ్ చేస్తే అండ్ ఆ గోల్డ్ అది నన్ను నన్ను చూసి ఇష్టపడాలి నన్ను చూసి ఇష్టపడాలి అలాంటి అమ్మ వస్తే చూద్దాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సూర్యబాయ్ గారు థ్యాంక్ యూ అమ్మా చూసారకి ఎంటర్ నెక్స్ట్ ఇంటర్ ముందు సైనింగ్ ఆఫ్ కేర్ది మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ